ఈ రోజు బంగాళదుంప కాలీఫ్లవర్ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. కాలీఫ్లవర్ ని కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో ఉడికించుకుందాం. బంగాళదుంపలను శుభ్రంగా తొక్కు తీసేసి కట్ చేసి ముక్కలుగా పెట్టుకుందాం. దీనికి కావాల్సిన మిగతా సామాగ్రి అల్లము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనాకు, కొంచెము టమాటో కూడా మనము మిక్సీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత కొంచెం నూనె వేసి, నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసి వేపుకుందాం. అది దూరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనాకును కూడా వేద్దాం. ఇది కూడా కొంచెము వేగనిద్దాం. ఇది వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో గుజ్జును కూడా వేసుకుందాం. చూడండి, ఉడుకు పట్టింది కదా. ఇప్పుడు ఈ సమయంలో మనము కొంచెం పసుపు, ఎండు కారం పొడి, ధనియాల పొడి, మనకు రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకుందాం. గరం మసాలా పౌడరు వేసుకుందాం. అన్నీ బాగా కలిసేటట్టు చూసుకుందాం. కొంచెం వేడి చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని, తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఈ కుక్కర్లో వేసుకుందాం. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం నీరు కలుపుకుందాం. అంతా కలిసేటట్టు కలుపుకుందాం. కలిసిపోయింది కదా. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చూడండి ఎంత సులభంగా తయారైపోయిందో మన కాలీఫ్లవర్ బంగాళాదుంప కూర. చూడండి ఒక్కొక్క ముక్క కూడా చిదగకుండా విడివిడిగా వచ్చింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.